ఈరోజు సిమాది రమేష్ అన్న నాయకత్వంలో అవనిగడ్డ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కంచు కోట ఎక్కడికి కూడా కదలని చెప్పి చెప్తా ఉన్నా ఈ మధ్య కొంతమంది పెట్రిక్ పోతా ఉన్నట్టు పేపర్లో చూస్తా ఉన్నా ఏమీ కాదు నేను ఒకడే చెప్తా ఉన్నా ఈ రోజు ఒక వీరుడు ఒక తీరుడు ఒక దీశాలి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా జగన్ మోహన్ రెడ్డి గారు ఉన్నంత కాలం అవనిగడ్డ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా రెపరెపలాడితే చెప్తా ఉన్నా ఇది స్పష్టం ఎందుకంటే మీరు ఒక్కసారి చూడండి ఇందాక అమర్ చెప్పాడు నేను చెప్తా ఉన్నా 2014 ఎన్నికల్లో अंदर कल ताट मीदे बोटाबोटी सीट तो गेलिस्ते मूड पार्टी कल मन ओडिस्ते वीरला दीशालीला जगन मोहन रेड्डी गार आज पोराटम से गेलिंदी 1.7 शात तो आर्वा मूड पार्टी मूड मुखल 2019 एन क वैएसआर कांग्रेस पार्टी सुनामी में 175 स्थानाल की 151 स्थानाल गेलुचुकोनी भारत देश चरित्र राष्ट्र मुख्यमंत्री साधिंचलेनि सीट्लु मनं साधिंचुकुन्नां ई रोज एवरैना मुख्यमंत्री अयिन तर्वात आ पीठंलो कूर्चुन्न तर्वात वाग्दानालनु पक्कन पेडतारु मेनिफेस्टो पक्कन पेडतारु ई रोज चाला मंदि नायकुलु इकडंत नायकुले అందరూ పెద్దవాళ్ళే మీరు చెప్పాల్సిందేం లేదు చాలా మంది నాయకులు అంటున్నారు మన వాళ్ళు అంటున్నారు అన్న ఆ అమ్మఒడి ఇచ్చేది మేము ఇస్తాంగా ఆ రైతు భరోసా ఇచ్చేది మేము ఇస్తాంగా ఆ పెన్షన్ ఇచ్చేది మేము ఇస్తాంగా ఆ ఇళ్ల స్థలం ఇచ్చేది మేము ఇస్తాంగా ఇల్లు కట్టేది ఆ రోజేమో జగనన్న పాదయాత్ర చేస్తున్నప్పుడు ప్రతిరోజు బస్ ఎక్కి బహిరంగ సభలో మాట్లాడినప్పుడు ఏం చెప్పేవాడు पार्टी चूड़न कुल चूड़न मतम चूड़न मन अंदर सफर कुटा कुटेवा कुटेवा मरला मार्च मन जन्मभूमि कमिटी अदा मन जन जन अभास्वादा अभी जरगदा भारत देश चरित जगनमोहन रेड्डी गारी पेर एंटा జగన్మోహన్ రెడ్డి గారిని చూసి ఎందుకు రేచుకుంటా ఉన్నారు ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు మన రాష్ట్రానికి వచ్చి మన పథకాలు బాగున్నాయని చెప్పేసి ఇక్కడి నుంచి చూసి మేము కూడా పెడతామని చెప్పేసి ఎందుకు వెళ్తా ఉన్నారు డైరెక్ట్గా చీఫ్ మినిస్టర్ బటన్ ఒక్క గానే కామన్ మ్యాన్ బ్యాంక్ అకౌంట్లకు వెళ్ళే ఒక మంచి ఆలోచన 75 సంవత్సరాల స్వతంత్ర భారతదేశ చరిత్రలో ఏ ముఖ్యమంత్రికి రాలా ఒకే ఒక్క ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని చెప్పేసి मन चाली निजाक मोन ईना पेपर आर्टिकल राशा डबूलो पेदवा अकौंट पेदवा बैंक खाता अंत अम्मी तप नारा चंद्रबाबुना चत को डबूल तप नारा चंद्रबाबुना रईत भरोसा इव तप नारा चंद्रबाबुना आसरा इव तप नारा चंद्रबाबुना కాపు నేస్తం ఇవ్వడం తప్ప నారా చంద్రబాబు నాయుడు అంటే డబ్బంత అంట అమరావతిలో పెట్టాలంట అమరావతిలో ఎవరు ఉన్నారు చంద్రబాబు ఉంటాడు చంద్రబాబు నాయుడు కుటుంబ సభ్యులు ఉంటారు చంద్రబాబు నాయుడు బంధుమిత్రులు ఉంటారు చంద్రబాబు నాయుడికి సంబంధించిన ఆవేదనలు ఉంటారు అక్కడ లక్షల కోట్లు ఖర్చు పెడితే అవనగడ్డలో ఎవరు ఖర్చు పెడతారు ఎదురుమండి ఆ బిడ్డికి 110 కోట్ల రూపాయలు శాంక్షన్ ఇచ్చాడే జగన్మోహన్ రెడ్డి గారు ఎవరిస్తారు బాధిస్తాడా ఎవరిస్తారు ఇవంతా కూడా అమ్మఒడికి డబ్బులు ఎవరిస్తారు ఒక చోట లక్ష కోట్లు ఖర్చు పెడితే చదువుకునే పిల్లలు ఏమైపోతారు చంద్రబాబు నాయుడు కాపు నేతలు తీసుకునే అక్క చెల్లెములు ఏమైపోతారు ఆసరా తీసుకునే అక్క చెల్లెములు ఏమైపోతారు చేత తీసుకునే అక్క చెల్లెములు ఏమైపోతారు ఒక కుటుంబంలో 150,000 200,000 వస్తే ఆ కుటుంబం అభివృద్ధి చెందితే వాళ్ళ పిల్లలు బాగా చదువుకొని పై ఎదుగులైతే అభివృద్ధి కాదా ఒక కుటుంబమే అభివృద్ధి చెందుతా ఉంటే
రాష్ట్ర మొత్తం కూడా అన్ని ప్రాంతాలు అన్ని పల్లెలు కూడా అభివృద్ధి చెందుతా ఉంటే ఇది అభివృద్ధి కాదా? ఇది సంక్షేమం కాదా? ధైర్యంగా నాయకులు మనం అందరం గుండెల మీద చేయేసుకుని చెప్పాలి, చెప్పగలగాలి. చాలామంది నాయకులు పాపం మాకేం లేదులేను, మనం ఇచ్చేదే కదమ్మా. వాలంటీర్లు ఎవరు పెట్టారు? ఎవరు పెట్టారు? మనం పెట్టలా. సచివాలయ వ్యవస్థ ఎవరిది? మంది కాదా? అమ్మఒడి ఇచ్చేది ఎవరు? మనం కాదా? ఎంపీడీసీ సర్పంచులు లేకపోతే ఎంపీపీలు డిప్యూటీసీలు మీ మండలాల్లో జరిగే ఈ అభివృద్ధి సంక్షేమం కాదా? జగన్మోహన్ రెడ్డి గారు చేస్తూ ఉంటే సింహాద్రి రమేష్ గారు చేసినట్టు కాదా? సింహాద్రి రమేష్ గారు చేస్తూ ఉంటే మన మార్కెట్ యాక్ట్ చైర్మన్ నరసింహరావు చేసినట్టు కాదా? ఎవరు చేస్తూ ఉన్నారు? మీది కాదా? మనది. అమ్మఒడి ఇచ్చేది మనం అని చెప్పండి, చేతి ఇచ్చేది మనమని చెప్పండి, కాపు నేస్తం ఇచ్చేది మనమని చెప్పండి. పథకాలన్నీ మనయేనన్నా? ధైర్యంగా చెప్పమని చెప్పేసి నా అన్నల్ని తమ్ముళ్ళని అడుగుతా ఉన్నా. మీరెవరు కూడా ధైర్య ప్రయాస పల్ల సర్వేలు చూస్తే ఈరోజు మళ్ళా ఎన్నికలు జరిగితే జగన్మోహన్ రెడ్డి గారి పక్షాన 60% ఓట్లు వస్తాయని చెప్పేసి అన్ని సర్వే సంస్థలు కూడా చెప్తా ఉన్నాయి. ఒక పార్టీ కాదు, రెండు పార్టీలు కాదు, మూడు పార్టీలు కలిసి కట్టుగా వచ్చినా సరే మన వీరుణ్ణి, మన ధీరుణ్ణి, మన దీశాన్ని, మన జగనన్నని ఇంకెక్కడా తగిలించలేరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని చెప్పి చెప్పండి. పేట్రేకి పోతున్న వాళ్ళకి చెప్పండి. ఏదో మేము మేము కలిసిపోతా ఉంటా ఉన్నాం. ఏంటి కలిసిపోయి ఎట్లా కలిసిపోతారు? దివిసీమ అన్నలు అడుగుతా ఉన్నా, తమ్ముళ్ళు అడుగుతా ఉన్నా, వంగవీటి మోహన్ రంగ గారిని చంపింది ఎవరు? వంగవీటి మోహన్ రంగ గారిని హత్య చేసింది ఎవరు? ఆ పార్టీకి మనం ఓట్లేస్తామా? ఆ గుర్తుకు మనం ఓటేస్తామా? చెప్పండి అమ్మా. గ్రామాల్లో నేను చూస్తూ ఉంటా రంగగారి ఫోటో వేసుకొని బైకుల మీద తిరుగుతూ ఉంటాడు. ఆ రంగగారి ఎప్పుడైనా రంగగారిని చూసారా బాబు? రంగగారి మొహం మీకు తెలుసా? ఆ బైకుల మీద బొమ్మ వేసుకున్నాడే మరలా వెళ్ళి రంగగారిని చంపిన తెలుగుదేశం పార్టీకి ఓటేస్తారా? ఎక్కడైనా ఉందా? చరిత్రలో ఉందా? చెప్పండి. ప్రతి ఒక్కరు చెప్పగలగాలి. వంగవీటి మోహన రంగ గారిని పొట్టన పెట్టుకుంది నారా రూప రాక్షసుడైన నారా చంద్రబాబు నాయుడు పార్టీ అని చెప్పాలి. ఇది తీసుకెళ్ళండి. ఈ మధ్య ఒక నాయకుడు అంటున్నాడు ఇక్కడ రాజమండ్రిలో, నేను కూడా రంగ గారిని చూశాను, రంగగారికి టీ కప్పు ఇచ్చాను. టీ కప్పు కాదమ్మా, రంగగారు ఒక వీరుడు, ఒక ధీరుడు, ఒక దీశాది, ఒక కులానికి నాయకుడు కాదు, బడుగు బలహీన వర్గాలకి వంగవీటి మోహన రంగ నాయకుడు అని చెప్పండి. విజయవాడలో ఆయన సాన్నిధ్యంలో పెరిగాం, ఆయనతో పాటు నడిచాం. రంగగారిని చంపినప్పుడు 13 కేసుల్లో జైలుకి వెళ్ళాం. మాలాంటి వాళ్ళు ఉన్నారు, రంగగారి పేరు చెప్పుకోవడానికి అర్హత లేని వాళ్ళు రంగగారి పేరు ఉచ్చారణ చేసే హక్కు కూడా లేదని చెప్పండి. దయచేసి మన దివిసీమ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అడ్డాగా ఉండాలని చెప్పి చెప్పండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరాలి. ఈరోజు స్వామ్యుడు అతి స్వామ్యుడు మంచివాడు పేదల పాలిట పెళ్లిదైన సింహాద్రి అన్న రమేష్, సింహాద్రి రమేష్ అన్న మరలా సింహాద్రి రమేష్ అన్న నేను నిలబడను, మా అబ్బాయిని పెడతాను, వికాస్ని బ్రహ్మాండమైన మెజార్టీతో గెలిపిస్తామని చెప్పండి. తప్పదు, ఇది కావాల్సిందే. ఎందుకంటే ఎన్ని పార్టీలు వచ్చినా సరే జగనన్న దాటికి ఎవరు సరిపోరు. ఎందుకంటే చేస్తున్నాం, ప్రజలకు మేలు చేస్తున్నాం. ఎంత పెద్ద ఎత్తున చేస్తున్నామో తెలుసా? జగనన్న ఏ విధంగా ఆలోచన చేస్తాడో తెలుసా? మన అమ్మాయికి పెళ్లి చేసి అత్తవారింటికి పంపించిన తర్వాత, ఆ అమ్మాయి గర్భం దాల్చిన తర్వాత, గర్భం దాల్చిన అమ్మాయి బాగుండాలి, పుట్టబోరే బిడ్డ కూడా బ్రహ్మాండంగా ఉండాలి ఆలోచన చేసే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పండి. ఇది సంక్షేమం అంటే అభివృద్ధి అంటే జగనన్న చేసేదని చెప్పండి. ప్రతి ఇంటికి వచ్చే సంక్షేమ పథకాలు, ప్రతి అక్క చెల్లి తీసుకునే పథకం, ఇవన్నీ కూడా మనయేనని చెప్పండి. దయచేసి ఈరోజు
నాకన్నా పెద్దలు సీనియర్ ఆ రోజు రాజశేఖర్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళినప్పుడు రాజశేఖర్ రెడ్డి గారితో పాదయాత్ర చేసి ఆయనతో పాటు సన్నిహితంతో ఎప్పుడు కూడా రాంబాబు అన్నంటే అభిమానం రాంబాబు అన్నని ఒక మంచి లీడర్ లాగా రాంబాబు అన్న లాగా మాట్లాడాలని చెప్పేసి ఎప్పుడు కూడా కోరుకునేవాడిని నేను నిజంగా ఆయన నాకు స్ఫూర్తి నేను సగంలో నిలబడేటప్పుడు రాంబాబు అన్న వచ్చి నన్ను భుజం తట్టాడు మైలవరంలో నిలబడేటప్పుడు నేను నన్ను భుజం తట్టాడు ఎప్పుడు కూడా నాకు గురువుతో సమానం అంబటి రాంబాబు అని చెప్పేసి నేను అందరూ కూడా చెప్తా ఉన్నాను అదే విధంగా నా ప్రియమిత్రుడు ఇప్పుడే విశాఖపట్నం వెళ్ళాడు అమర్ అదే విధంగా నా ఒక గళం ఎస్టీల పక్షాన ఎస్టీల పక్షాన బీసీల పక్షాన మైనారిటీల పక్షాన నేనున్నాను అంటూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎస్టీ సెల్ చైర్మన్ గా మన పార్టీకి ఒక దశ దిశని జగన్మోహన్ రెడ్డి గారు నిర్మాణం చేశారు పార్టీకి పట్టు కొమ్మలాగా అసెంబ్లీలు అవ్వచ్చు బయట అవ్వచ్చు ఎక్కడైనా సరే బలహీన వర్గాల పట్ల ఒక గొంతుక నా పక్కనే ఉన్న నాగార్జున అన్న ఒక గొప్ప వ్యక్తి విద్యార్థి దశ నుంచి కూడా పోరాటాలు చేసి ఈరోజు ఒక మంత్రిగా నా సోదరుడు మేమందరం కూడా కలిసి ఎప్పుడూ కూడా బీసీలు ఎస్సీలు ఎస్టీలు మైనార్టీలు ముందుకు వెళ్ళాలని ఆలోచించు ఈరోజు మంత్రివర్గ కూర్పులో 25 మంత్రి పదవులుంటే 17 మంత్రి పదవులు ఇచ్చి మమ్మల్ని అందరూ ఎక్కించిన జగన్మోహన్ రెడ్డి గారికి మేము జీవితాంతం కూడా రుణపడి ఉంటామని చెప్పిస్తాం చరిత్ర చరిత్ర పుటల్లో భారతదేశ పుటల్లో 75 సంవత్సరాల స్వతంత్ర భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి కూడా ఆఖరికి బలహీన వర్గాల ముఖ్యమంత్రులు కూడా చాలా రాష్ట్రాల్లో పనిచేశారు ఎస్సీలు కూడా ముఖ్యమంత్రులుగా పనిచేశారు కానీ సామాజిక న్యాయం నిర్మాణం చేయలేకపోయారు సామాజిక న్యాయానికి రూప శిల్పి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి మన జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి చెప్తాం ఎందుకంటే ఇది ఒక చరిత్ర దీన్ని చూసి ఆంధ్రప్రదేశ్ని చూసి మిగిలిన రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా సామాజిక ధర్మాన్ని పాటించే అవకాశం ఉంటుంది కాబట్టి భారతదేశం మొత్తం కూడా జగనన్న వైపు చూస్తూ ఉన్నారు దయచేసి దివిసీమ అన్నలు అక్కలు చెల్లెళ్ళు ప్రజాప్రతిని మరొక్కసారి ధైర్యంగా మనం ఇచ్చే పథకాలు చెప్పండి మనం చేసే మంచి పనులు చెప్పండి జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల పట్ల విశ్వాసంతో ప్రజలు ఆయన ఎంత ప్రేమ ఔదార్యం చూపిస్తారంటే మనందరికీ తెలుసు ఈరోజు ఇన్ని పథకాలు ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు గడప గడపకి వెళ్ళే కార్యక్రమాలు ఇన్ని చేస్తూ ఉంటే అవన్నీ మనయే మన పార్టీ మన జగనన్న ఈరోజు అవనగడ్డలో సింహాది రమేష్ అన్న నాయకత్వంలో మరలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా రెపరెపలాడిస్తారని చెప్పేసి నా అన్నలకి అక్కలకి తమ్ముళ్ళకి తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జోహార్ వైఎస్ఆర్ జోహార్ వైఎస్ఆర్ జై జగన్ జై జగన్